టిఆర్ఎస్ నాయకత్వానికి విలీనాల జ్వరం అంటుకున్నదా, విలీనం తనకు కూడా ఎఫెక్ట్ అవుతోందని టిఆర్ఎస్ భయపడుతున్నదా? పరిణామాలు చూస్తే అదే అనిపిస్తున్నది. ఈ విలీనాల పర్వం నిన్నటిదాకా కాంగ్రెస్ను బెదరగొట్టింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు విలీనం పేరుతో టిఆర్ఎస్లో కలిసిపోతున్నారు. కాంగ్రెస్కు సంబంధించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనేది వెన్నతో పెట్టిన విద్య. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని చెప్పి ఒక సామెత ఉన్నది మనకు. కాంగ్రెస్కి అది అక్షరాలా అద్దింది. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో కాంగ్రెస్ కేంద్రంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా ఫిరాయింపులను ప్రోత్సహించడంలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు ఆ ఫిరాయింపులు కాంగ్రెస్కే ఎఫెక్ట్ అవ్వడంతో కాంగ్రెస్ విలవిల్లాడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం, తట్టుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ శాసనసభ్యులు విలీనం పేరుతో టిఆర్ఎస్లో కలిసిపోవడంతో ప్రతిపక్ష హోదా కూడా అందకుండా పోయేటువంటి స్థితికి కాంగ్రెస్ జారిపోయింది. అది వాళ్ళకేమీ మింగుడు పడట్లేదు, ఇదో భాగం. కానీ అదే పరిస్థితి ఇప్పుడు టిఆర్ఎస్కు కూడా వచ్చిందా? టిఆర్ఎస్కు కూడా అదే సామెత వర్తిస్తుందా? గత 5 సంవత్సరాలుగా విలీనాల పేరుతో ఫిరాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహించినటువంటి టిఆర్ఎస్ నాయకత్వానికి ఆ విలీనాల భయమే ఇప్పుడు పట్టుకున్నది అని అనిపిస్తూ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులను హెచ్చరించారు. మోడీ ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేట్టుగా కృషి చేయండి అన్నారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేట్టుగా కృషి చేయండి అనడంలో తప్పు లేదు, ఆ పని చేయాలి కూడా. కానీ అసలు విషయం అది కాదు. మోడీ ఎత్తుగడల విషయంలో, పన్నాగాల విషయంలో అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరించడంలోనే ఇక్కడ అసలు విషయం దాగి ఉన్నది. సింపుల్, రాష్ట్రంలో టిఆర్ఎస్లోకి విలీనాల పర్వం నడిపిస్తున్నటువంటి తీరు అందరూ చూస్తున్నారు కదా. కేంద్రంలో మోడీ కూడా ఇదే విలీనాలకు శ్రీకారం చుడితే ఏమవుతుంది? రాష్ట్రంలో ఇప్పుడు పార్లమెంటు సభ్యులు 9 మంది ఉన్నారు టిఆర్ఎస్కు. వారిలో 6 గురిని బీజేపీ నాయకత్వం కొనేస్తే అది విలీనం పేరుతో బీజేపీలో కలిసిపోయేందుకు రహదారి క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు బీజేపీకి అది పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఎందుకంటే ఈ విలీనాలను, ఈ ఫిరాయింపులను గతంలోలాగా ఇప్పుడు బీజేపీ విమర్శించట్లేదు. మన రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం కూడా విమర్శించట్లేదు. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వం చేస్తున్న పనే అది. మణిపూర్లో కానీ గోవాలో కానీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీహార్లో చూసాం మనం, శాసనసభ ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా ఢీ అంటే ఢీ అని తలపడ్డటువంటి నితీష్ కుమార్ను ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ వైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మనం చూసాం. అందుకని ఫిరాయింపుల విషయంలో బీజేపీకి ఇప్పుడేమీ మినమేషాలు లేవు. కాంగ్రెస్ ఎన్ని రకాలుగా అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిందో ఇప్పుడు బీజేపీ కూడా అంతకంటే మించి ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నది. అందుకేనేమో రాష్ట్రంలో ఈ ఫిరాయింపుల పర్వాలని, ఈ వలసల్ని, ఈ విలీనం పేరుతో జరుగుతున్నటువంటి ప్రక్రియలను బీజేపీ నాయకత్వం కూడా పెద్దగా ఎక్కడా విమర్శించట్లేదు. ఇదే ఇప్పుడు టిఆర్ఎస్ నాయకత్వానికి గుబులు పుట్టిస్తున్నది అని చెప్పి అనిపిస్తూ ఉంది. అదేదో జరుగుతున్నట్టే ఉంది. టిఆర్ఎస్ ఎంపీలను అక్కడా ఇక్కడా కెలకడం స్టార్ట్ అయింది అని చెప్పి అనిపిస్తూ ఉంది. కదిలించడం, వారిని గోకడం మొదలైంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. లేకపోతే మోడీ ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండండి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటి ప్రశ్న సహజంగానే ఎవరికైనా వస్తుంది. తాను చేస్తున్న పని అదే ఇది కాబట్టి అదే పని మోడీ చేసే అవకాశం ఉంది అని పసిగట్టడంలో పెద్ద కష్టమేమీ కాదు. అలాంటిదేదో వార్త అందినట్టుంది. వెంటనే తన పార్లమెంటు సభ్యులను అలర్ట్ చేసేటువంటి పనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి 12 మంది శాసనసభ్యులు మేము టిఆర్ఎస్లో విలీనం అవుతున్నామని చెప్పేసి లేఖ ఇచ్చారు. ఆ లేఖను స్పీకర్ ఆమోదించారు. వీరు విలేకరుల సమావేశం పెట్టి వాళ్ళు ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా భావించారేమో, మేము విలీనమైపోతున్నాం టిఆర్ఎస్లో అని చెప్పారు. విలేకరులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తబ్బిబ్బైపోయి తప్పుకున్నంత పని చేశారు. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది వీరికి? రాజ్యాంగబద్ధంగానే జరిగి ఉంటే,
ప్రజా అవసరాల కోసమే ఈ పార్టీ మార్పు జరిగి ఉంటే దానికి విలేకరుల ప్రశ్నలకు తట్టుకోలేని పరిస్థితి, తబ్బిబ్బైపోయే పరిస్థితి, తడబడే పరిస్థితి, చివరకు తప్పుకునే పరిస్థితి రావాల్సిన అవసరం లేదు కదా. అవమానాల పాలు కావాల్సిన అవసరం లేదు కదా. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు తొంగి చూశారు. అదే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ శాసనసభ్యులందరినీ ఒక్కొక్కళ్ళని మేనేజ్ చేసి అందరూ కలిసి ఒకే రోజు పార్టీలో ఏదో చీలిపోయి వస్తున్నట్టుగా సృష్టించి విలీనం పర్వం నడిపేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ నాయకత్వం చేస్తూ ఉంది. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ రెండూ కూడా విలువలకు తిలోదకాలు ఇచ్చినటువంటి ఫలితం ఇది. ఇప్పుడు మేమేం విలువలకు తిలోదకాలు ఇవ్వలేదు, అంతా చట్టబద్ధంగానే చేస్తున్నాం, రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. అంతా చట్టబద్ధమైతే, రాజ్యాంగబద్ధమైతే మరి శాసనసభ వెలుపల కాంగ్రెస్లో చీలికెక్కడుంది? చట్టం ఏం చెప్తోంది? శాసనసభ వెలుపల, చట్టసభ వెలుపల ఒరిజినల్ పార్టీలో చీలిక రావాలి అని చెప్తుంది చట్టం. మరి ఇక్కడ ఒరిజినల్ పార్టీలో చీలికేమీ లేదు కదా. ఒరిజినల్ పార్టీలో చీలిక వస్తూ చట్టసభలో ఉన్నటువంటి సభ్యుల్లో 2/3కు, 2/3 తగ్గకుండా ఉండాలి అన్నారు. ఇక్కడ 2/3 అయ్యేదాకా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని మేనేజ్ చేసి ఒక గ్రూప్గా తయారు చేసి సింపుల్గా ఒక తీర్మానం చేసి ఇచ్చేస్తున్నారు. మరి చట్టసభ వెలుపల చీలిక ఎక్కడ అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేదు. అందుకని ఒకసారి అవకాశవాదం అంటుకున్న తర్వాత దానికి అవధులు ఉండవు, దానికి ఇంకా ఎంత దూరమైనా పోతుంది. అది ఇప్పుడు జరుగుతున్నది అదే. అందుకని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నేర్చుకున్నది, కాంగ్రెస్ నుంచే బీజేపీ కూడా నేర్చుకున్నది ఈ అవకాశవాద ఎత్తుగడలు. టీఆర్ఎస్ ఒక రాష్ట్రంలో చేస్తున్నది, మరి బీజేపీ నాయకత్వం మోడీ అమిత్ షాల ద్వయం ఢిల్లీలో కూర్చొని అనేక రాష్ట్రాల్లో ఈ ఎత్తుగడలే వేస్తున్నారు. ఇప్పుడు ఆ ఎత్తుగడల పర్వం తెలంగాణకు కూడా అంటబోతున్నది అనేటువంటిదే ఇప్పుడు చర్చ. అవేవో సిగ్నల్స్ అందినట్టున్నాయి టీఆర్ఎస్ నాయకత్వానికి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రంగంలోకి దిగి తన పార్లమెంటు సభ్యుల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా హెచ్చరిక చేశారు, అలర్ట్ చేశారు అనేటువంటి వార్త వస్తున్నది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.